వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ 5 న్యూస్ ఛానల్. చలో బాట సింగారం అని డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం ఉండే, కానీ పోలీస్ వారు రాత్రి 12 గంటల నుండి హౌస్ అరెస్ట్ చేసినందుకు కేసీఆర్ను ప్రశ్నిస్తూ మీడియా ద్వారా మాట్లాడారు వార్డు 6 ఎక్స్ బోర్డు మెంబర్ భానుక మల్లికార్జున్. దానికి చాలా చక్కగా సైలెంట్ గా పోయే పరిస్థితి ఉండే, రాత్రి 12 గంటల నుండి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా ఉంది. ముఖ్యంగా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారికి, కంటోన్మెంట్ లో మీరు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టారా అని అడుగుతా ఉన్నా. మళ్లీ వినండి, పాయింట్ కరెక్ట్ వినండి. టీఆర్ఎస్ కార్యకర్తలారా, సొంత ల్యాండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు కట్టినారు అంతే తప్ప, కానీ ఇక్కడ సొంతంగా కంటోన్మెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ తోటి కట్టింది లేదు. ఆ ల్యాండ్ ఇచ్చినా 8 ఏళ్ళ కట్టించినారు మీరు, వాళ్ళ కిరాయిల పెట్టుకున్నంత దాంట్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి కంటోన్మెంట్ అంటే తక్షణము సుమారు 5,000 ఇళ్లు కట్టాలి పేద ప్రజలు, ఎస్సీ కాన్షియన్సీ. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం నుండి ఇవాళ 17,000 కోట్ల రూపాయలను డబుల్ బెడ్రూమ్ రూపంలో మీకు ముట్టింది, దాన్ని లెక్కలేవు. కేవలము కంటి తొడుపు చర్యగా ఏదో 20-30 వేల ఇళ్లు కట్టినావు డబుల్ బెడ్రూమ్ అని చెప్తా ఉన్నావు 10 ఏళ్ళ, ఏమీ లేదు, అంతా శూన్యం. కాబట్టి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున మేము దీని విషయంలో నిలదీస్తాం. ప్రజలారా, మీరు కూడా గుర్తించండి, కంటోన్మెంట్ లా ఏ ఒక్క ఇల్లు ఇంతవరకు కట్టిన పాపాన పోలే, ఏదైతే కట్టిందో అది వాళ్ళ ల్యాండ్ లో కట్టింది. కాబట్టి దీనికి మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ వాళ్ళకి కూడా పూర్తి సహకారంతో మేము హౌస్ అరెస్ట్ రాత్రి 12 గంటల నుండి ఇప్పటి వరకు మమ్మల్ని వదలే, మా సొంత పనులున్నాయి. అదే కాకుండా వర్షం పరిస్థితుల్లో మా వార్డుకు సంబంధించి చాలా బస్సులు మునిగిపోయే పరిస్థితి ఉంది, అక్కడికి వెళ్లాలి. కాబట్టి తప్పకుండా ఏ విషయంలో కానీ రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తా ఉన్నాం. థాంక్యూ ఫర్ వాచింగ్.